తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో కోటనందూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రభుత్వ విప్ మరియు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచిన గరిసింగ్ దొరబాబు శివాలక్ష్మి వైసీపీ పార్టీ తరపున విజయకేతనం ఎగరవేసే భాగ్యం కలిగించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీ కాలం ఉన్నంత వరకు ప్రజలకు అవసరమొక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ గ్రామ అభివృద్ధికే కృషి చేస్తానన్నారు. వార్డు సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటామని కోటనందూరు గ్రామ పంచాయతీ తరపున మాట ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగ అధ్యక్షులు మోతుకూరి వెంకటేష్, ఉప సర్పంచ్ గార్ల సూర్యచంద్ర, కోరుప్రోలు కృష్ణ, మల్లంపల్లి ప్రకాష్, కోరందాస్ రాము, గర్సింగ్ శ్రీను పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కోటనందూరు గ్రామంలో ఎప్పుడు కూడా ఎండలేని విధంగా మొత్తం వైసీపీ పార్టీ మొత్తం ప్రీతి చేసి ఇవాళ మండల స్థాయిలోనే కాదు నియోజక స్థాయిలో ఒక రేడు సృష్టించింది. అదేవిధంగా మా ప్రజలు కూడా మమ్మల్ని ఓటు ధరలకి నిస్వార్థంగా పనిచేస్తామని చెప్పేసి అలాగే ఖుషిగా తరపున ఆ తర్వాత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా వారిని ముందు చూసి ఏ కార్యక్రమం అయినా సరే చేయడానికి రెడీగా ఉండాలని చెప్పేసి ప్రజలకైతే కోరుకుంటున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ చాలా అల్లకొల్లలకు ఉందండి, ఎందుకంటే దోమలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినటువంటి శ్రీశ్రీ దాడిశెట్టి రాజా ఆశీస్సులతో కోటనందూరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినటువంటి శివాలక్ష్మి ధర్మాబు గారికి హృదయంగా తెలియజేసుకుంటూ అలాగే అత్యధిక ప్రజాకీని అందజేసిన మన కోటనందూరు గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ గ్రామంలో ప్రజలంతా ఒక ఎత్తు అయితే నాకు మా ఎన్ఏ శ్రీనివాసరావు గారు తర్వాత రాము మా మేనల్లుడు గారు వీళ్ళిద్దరూ కూడా నా వెనకత్తలే ఉంటూ నాకు ప్రతి విషయంలో కూడా ఇంతవరకు ఏ విషయంలో కూడా ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతి విషయంలో కూడా చూసుకునేది వాళ్ళిద్దరే. నేను ముఖ్యంగా వాళ్ళిద్దరికీ ఎంతో రుణపడుతుందని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుందండి. అలాగే మాతో పాటు 2014 ఎలక్షన్ తర్వాత నుంచి కూడా అప్పటి నుంచి కూడా మన శివకృష్ణ మాతో పాటు కొరత కష్టపడడం జరుగుతుందండి. ఏ పరువు ఆశించకుండా మా వెనకాలే ఉంటూ ఇంతవరకు మాకు ఎంతో సపోర్ట్ చేయడండి. అదేవిధంగా ఈ సందర్భంగా ఇతన్ని యూత్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తున్నామండి. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రజలు